అంతమంది చిత్రకళాకారులు వేసినటువంటి ఈ చిత్రాల్లో 202 చిత్రాలని ఒక పుస్తక రూపంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన కలగటం అది చాలా అరుదైన విషయం. వాళ్ళ అంతమంది చిత్రకారులు వేసినటువంటి బొమ్మలో నేను వేసిన బొమ్మ కూడా ఉండటం అది నా అదృష్టం, స్వామివారి ఆశీస్సులు. ఇందులో చిత్రలేఖనం అనేది ఒకటే, ఆర్టిస్ట్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. కళ ఒకటే, కళాకారులు చాలామంది ఉంటారు. ఈ కళాకారులు తారతమ్యం మనం పెట్టుకుందే తప్ప ఆయన పెద్ద కళాకారుడు, ఈయన చిన్న కళాకారుడు, ఆయన ఇంత కళాకారుడు, ఈయన ఇంత కళాకారుడు అని కాదు. సూర్యుడికి ఉన్న వెలుగు సూర్యుడికి ఉంటుంది, మిణుగుడు పురుక్కున్న వెలుగు మిణుగుడు పురుక్కుంటుంది. ఏదైనా కాంతినిచ్చేదే. నా కళ నాది, నా శ్రావత నాది, నా టాలెంట్ నాది, నా నైపుణ్యం నాది. మిగతా వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించి చాలా గొప్పవాళ్ళు అయితే అయి ఉండొచ్చు. ఈ పుస్తకం మీద ముఖ చిత్రం వేసినటువంటి బీకేఎస్ వర్మ గారు ఉన్నారు. ఆయన బుక్కవరపు కృష్ణసాగర వర్మ ఆయన పేరు, బెంగళూరు. ఆయన 8 పొడవు, 6 వెడల్పు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, ఐ మీన్ చిత్రాన్ని చిత్రీకరించడం కంటే రచించి అది మా ఇంట మా నట్టింట ఉంటుంది ఇప్పుడు. ఆయన వేసినటువంటి బొమ్మ ఈ పుస్తకం మీద ముఖ చిత్రంగా వేశారంటే ఆయన ఇప్పుడు కీర్తిశేషులు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఉదాహరణంగా మన ఈ కళాశాలలో, యూనివర్సిటీస్లో ఏమంటారంటే ఈ చిత్రకళని, శిల్పాలను, వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని మన తెలుగు ట్రాన్స్లేషన్. లలిత కళలు అంటే లలితములైన కళలు అంటే చాలా మృదువుగా ఉండేటువంటి కళలు, శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము, నటన. ఈ 5 కళలు అందరికీ అబ్బవు. ఎవరికి అబ్బుతాయంటే లలిత కళలు ట్రాన్స్లేషన్ అనుకుంటారు కానీ కాదు, లలిత గాయత్రి యొక్క అంశ చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు. అది అందరికీ అబ్బదు, అతి తక్కువ మందికి, ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకే అబ్బుతుంది. అమర శిల్పి జక్కన్న తన శిల్పాన్ని మీకు ఇప్పటికీ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే శిల్పులకి గడ్డం, మీసాలు, ఒక రకమైనటువంటి ఆహార్యం ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళు ది డోంట్ కేర్ అబౌట్ బాహిరంగా ఉండేటువంటి వాళ్ళ ఆకృతికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇప్పుడు హడివేడి టెంపుల్, హరప్ప టెంపుల్ ఇక్కడ ఆ దగ్గరికి వెళ్తే ఒక అంగుళంలో ఉన్నటువంటి ఒక చిన్న శిల్పం, ఒక ఒక బార్డర్ అలా ఉంటుందన్నమాట. ఒక స్త్రీ అలా నాట్యం చేస్తున్న భంగిమ రూపంలో ఉంటే ఆ భంగిమకి అంత అంగుళం, అంగుళంన్నరలో ఉన్నటువంటి ఆ బొమ్మకి ముక్కు మీద పుడక ఉంటుంది. ఆ పుడకను మనం అలా కదిలిస్తే కదులుతుంటుంది. అలాంటివి ఆలయం చుట్టూ చెక్కినటువంటి శిల్ప కళాకారుడు వాడికి చావు ఎక్కడదండి పిచ్చోళ్ళు కాకపోతే మనం అనుకుంటాం. అన్ని దశాబ్దాల క్రితం, శతాబ్దాల క్రితం చచ్చిపోయిన అమర శిల్పి జగన్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు, ఎంతమంది సంచరించి నడయాడినటువంటి భారతావని ఈ భరత భూమిలో ఎంతోమంది చిత్రకారులు. ఈ చోటనే కదా సత్కవీంద్రుని కంబనే కలము నిప్పులలోన కలిసిపోయి, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లభూసల సౌరు గంగలో కలిసిపోయి, ఇచ్చోటనే చిత్రలేఖకుని కుంచెయు నశించే అంటాడు. పేరెన్నిక గన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే అని జాషువా అంతటి మహాపండితుడు చిత్రకారుడికి అంతటి విలువనిచ్చాడు. సో చిత్రం అనేది, చిత్రకారులు అనేది అది గొప్పది, ఇది తక్కువది, ఇందులో బాగలేదు, ఇది బాగుంది అని చెప్పటం, బొమ్మలో బొమ్మ బాగలేదా, మనం చూసే చూపు బాగలేదా, అందులో అందాన్ని చూడగలిగితే బాగానే ఉంటుంది. గులాబీ పువ్వులో ప్రతివాడు అందాన్ని చూస్తాడు, గడ్డి పువ్వులో అందాన్ని చూడగలగాలి. అది కదా గొప్పతనం, అది కదా కళాత్మక వైభవం, అది కదా భగవంతుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మికత శక్తి. అటువంటి శక్తితో మనం చూడగలగాలి.
లలిత కళల యొక్క లలితా గాయత్రి అనుగ్రహం చేత పొందినటువంటి కళల గొప్పతనం ఏంటంటే, ముఖ్యంగా చిత్రలేఖనం ఎందుకు గొప్పదనది, ఇందాక ఈస్థెటిక్ సెన్స్ అన్నారు, దానికి కళాత్మకమైనటువంటి విషయం ఎప్పుడు వస్తుందంటే ఒక చూడటానికి అసహ్యకరమైనటువంటి దృశ్యం, ఒక పది బురదలో పూర్లాడుతుంటుంది, మనం పక్క నుంచి వెళ్తాం అనుకుంటూ వెళ్ళిపోతాం. అదే ఓ చిత్రకారుడు అలాగే అక్కడ ఎలా ఉందో ఆ బొమ్మను అలాగే చిత్రం మీద చూపించాడు అనుకోండి, నిలబెట్టి చూస్తాం, ఆగిపోయి చూస్తాం, అబ్బా ఏమేశాడా అని. అక్కడ అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి కళాత్మక వైభవాన్ని మనం చూసేటువంటి శక్తి అన్యులు, అది కూడా చిత్రలేఖనం వేయటం గొప్ప కాదు, చిత్రలేఖనంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి ఆస్వాదించి మెచ్చుకునేటువంటి ఇది భగవంతుడు మనకి ఇవ్వటం కూడా మన అదృష్టమే. అటువంటి ఆలోచన విధానాన్ని మనకి ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయం.